అన్నది. ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్ అంటే జైలుకు పంపడం అనేది ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా కస్టడీ అడుగుతారు, ఖచ్చితంగా కస్టడీకి కోర్టు ఇచ్చి దాదాపు ఇచ్చి తీరుతుంది. అంటే ఇప్పుడు కవిత విషయంలో ఇవాళ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళు కస్టడీకి సంబంధించే పిటిషన్ వేశారు. రిమాండ్ సంబంధించినటువంటి అంశాలను పొందుపరుస్తూనే 10 రోజుల కస్టడీ కావాలని కోరారు. కస్టడీకి సంబంధించే వాళ్ళ అభ్యర్థన మేరకు కోర్టు 7 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అన్నది, జ్యుడిషియల్ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ అన్నది ఇచ్చింది. అంటే ఈ 7 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే ఆమెను విచారించాలి. ఆ తర్వాత కస్టడీ పూర్తయిన తర్వాత అంటే ఈ నెల 23 మధ్యాహ్నం 12 గంటల వరకు ఆమెను విచారించాలి. ఆ విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆమెను కోర్టులో హాజరుపరచాలి. మరి మళ్ళీ ఒకవేళ సంతృప్తి చెందితే సరే, సంతృప్తి చెందకపోతే మరికొద్ది రోజులు కస్టడీ కోరేటువంటి అవకాశం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు కస్టడీకి అప్పగించడం అన్నది మన కోర్టులలో ఉండే పరిభాషలో రిమాండ్ అనే దానికి సంబంధించి రిమాండ్ కస్టడీ అన్నది పెద్ద తేడా ఏం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కే కస్టడీకి అప్పగించడం అన్నది ఇక్కడ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిభాషలో రిమాండ్ అన్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఇప్పుడు తర్జన భర్జన అన్నది జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ మనం ఇస్తున్నాం. మరోవైపు కవిత కొన్ని అంశాలను కోరింది, కోర్టును అభ్యర్థించింది, దానికి సంబంధించినటువంటి పిటిషన్ వేసింది. తన బంధువులు ఎవరైతే ఉన్నారో మెన్షన్ చేశారో వాళ్లను రోజు ఒకసారి కలిసే విధంగా అనుమతి ఇవ్వాలని కోరింది. దానికి కోర్టు యాక్సెప్ట్ చేసింది. అలాగే తన లాయర్లు తాను ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో ఆ లాయర్లను కూడా ఖచ్చితంగా రోజుకు ఒకసారి ఫలానా టైంలో వాళ్ళని కలిసే విధంగా వాళ్ళతో మాట్లాడే విధంగా కావాలని కోరింది. దాన్ని కూడా కోర్టు సమ్మతించింది. మరోవైపు పుస్తకాలు చదివేందుకు వీలుగా పుస్తకాలు కావాలని కోరింది. స్టేషనరీకి సంబంధించినటువంటి అంశాలు తాను రాసుకోవడానికి కానీ దానికి సంబంధించినటువంటి స్టేషనరీ కూడా కోర్టును అభ్యర్థించింది. అవి కూడా అనుమతించినటువంటి అంశం. అలాగే స్పెడ్స్ తాను వాడేటువంటి స్పెడ్స్ కూడా అనుమతించాలని కోరిన నేపథ్యంలో కోర్టు వాటన్నిటిని కూడా సమ్మతించింది. ఇటు లాయర్లు, బంధుమిత్రులు, అలా బంధువులు ఎవరైతే దగ్గర బంధువులు ఉంటారో వాళ్ళు స్టేషనరీకి సంబంధించి, స్పెడ్స్ కు సంబంధించి, ఈ బుక్స్ కు సంబంధించి ఇవన్నింటినీ కూడా అనుమతించింది. ఫుడ్ కూడా ప్రత్యేకంగా ఫుడ్ తెప్పించుకునేటువంటి వీలును కల్పించింది. మరోవైపు ఈడీ కార్యాలయం కూడా జైలు కన్నా చాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఈడీ అధికారులు చెప్తున్నారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి గదిని ఆమె ఇలాంటి పర్టికులర్ పెక్యులర్ కేసెస్ లో ఒక లేడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీని ఎదుర్కొనే క్రమంలో ఈడీ ఎట్లాంటి ప్రొసీడింగ్స్ ఫాలో అవుతుంది? అదే ఇప్పుడు ఈడీ చాలా స్పష్టంగా, ఈడీ కార్యాలయం ఒక కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో ఉంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి రూమ్ ను కేటాయిస్తారు. అక్కడ లేడీ ఆఫీసర్లతో కూడినటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తారు. 24 గంటలు ఆ లేడీ ఆఫీసర్ల భద్రత నడుమ కవిత ఉంటుంది. బయట గార్డ్స్ ఉంటారు, లేడీ గార్డ్స్ ఉంటారు. ఒకవేళ అత్యవసర సమయంలో పిలిస్తే ఏదైనా కావాలనుకుంటే కూడా వాళ్ళు వచ్చే వీలుగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. మరోవైపు ఏదైతే అభ్యర్థించారో, కోర్టును తాను చదువుకునేందుకు బుక్స్ కావాలని కోరారు, తన దగ్గరి బంధువులు ఎవరైతే మెన్షన్ చేస్తారో ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళను కలిసే విధంగా. రైట్ శర్మ, మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం రౌజ్ రెవెన్యూ కోర్టు బయటకి ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద. ఆమెను వైట్ ఇన్నోవాలో తరలించే అవకాశం ఉంది. మరి ఎటు తీసుకువెళ్తారన్న విషయానికి సంబంధించి మా ప్రతినిధి రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, బయటకు వస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమెను ఎటు తీసుకువెళ్లే అవకాశం ఉంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ కా, లేకపోతే ఎక్కడికి తీసుకెళ్తారు? కార్యాలయంలో ఆఫీస్ లోనే ఉంచి 7 రోజుల పాటు ఆమెను విచారించబోతున్నారు. అయితే ఆమె సంబంధించినట్లయితే ఈడీ బలమైన వాదనలు వినిపించింది, బలమైన ఆధారాలు చూపెట్టింది, అంతేకాదు బలమైన సాక్ష్యాలను కూడా ఏదైతే కోర్టు ముందు ఉంచడం జరిగింది. మొత్తం సౌత్ లాబీ సంబంధించి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ లాబీ సంబంధించి అటు కవిత కీలకంగా ఉన్నారు, కీలకంగా మారారు. మొత్తం లావాదేవీలు మొత్తం కూడా ఆమె కనసంలో జరిగాయి. అంతేకాదు అభిషేక్ బోయినపల్లి, తర్వాత
రామచంద్ర పిల్లి ఇద్దరు ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగించారు, కిక్ బ్యాక్స్ నడిపాయి. అంతేకాకుండా విజయనాయర్ అంటే ఆప్ పార్టీకి సంబంధించిన విజయనాయర్, అరవింద్ కేజ్రీవాల్, తర్వాత మరొకరు మొత్తంగా మనోజ్ సుశీల ముగ్గురు ఆప్ నేతలతో కూడా కవిత ఎప్పటికప్పుడు టచ్ లో ఉండి అటు ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను ముందస్తుగా తాము అనుకూలంగా మర్చిపోయి ఆ మేరకు లిక్కర్ పాలసీలో జోక్యం చేస్తున్నారు. ఆ లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా వచ్చినందుకు 100 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ మొత్తం కూడా ఆ పార్టీకి మొత్తంగా ముట్టజెప్పారని చెప్పి కూడా ఈ ఆధారాలతో కూడిన మొత్తంగా అవన్నీ కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. అయితే దీంట్లో ఎవరైతే మాగంటి శ్రీనివాస్, తర్వాత మాగంటి రాఘవ, తర్వాత గోరంట్ల బుచ్చిబాబు వీళ్ళ మధ్య జరిగిన చాటింగ్ సంబంధించిన కీలక సమాచారం కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. దీంట్లో చాలా విషయాలు ప్రస్తావించారు. డబ్బులు ఎప్పుడు ఎలా ఏ విధంగా డ్రా చేయాలి, ఏ విధంగా వీళ్ళు చేరవేయాలి, ఏ విధంగా హవాలా ద్వారా డబ్బుల్ని చేరవేయాలి అనే విషయం కూడా వాట్సాప్ చాట్ లో పూర్తిగా ప్రస్తావించారు. అంతేకాకుండా 20-30 కోట్ల రూపాయల నగదును ఏదైతే మొత్తంగా కోహినూర్ హోటల్, హైదరాబాద్ లోని కోహినూర్ హోటల్ నుంచి నేరుగా ఢిల్లీ వరకు కూడా రావడం జరిగింది. ఆ డబ్బుల్ని ఎవరు డ్రా చేశారు, ఎక్కడ డ్రా చేశారు, ఎక్కడి నుంచి ఎవరికి ఇచ్చారు, ఆ డబ్బుల్ని మాగుంటి రాఘవ సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్ ఏ విధంగా డ్రా చేసి వాటిని ఢిల్లీ వరకు ఏ విధంగా చేశారు, హవాల రూపంలో ఏ విధంగా ఇక్కడ వరకు తీసుకొచ్చారు అనే ఆధారాలు కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటుగా వాట్సాప్ చాట్ ముఖ్యంగా ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కవిత మొత్తం 9 ఫోన్లను తన మార్చినట్టుగా గుర్తించారు. ఆ 9 ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు మార్చివేస్తూ దాంతో కేవలం ఫేస్ టైం ద్వారా మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసిన ఆధారాలు గుర్తించారు. వాట్సాప్ చాట్లు మొత్తం కూడా రిట్రీవ్ చేశారు. ఆ చాట్లు మొత్తం కూడా కోర్టు ముందు జరిగింది. దాంట్లో కూడా చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. అందులో కేజ్రీవాల్ కావచ్చు, మనోజ్ సుశీల కావచ్చు, విజయనారాయణ రమేష్, గత 2 ఏళ్లుగా ఈ కేసు ఫాలోఅప్ లో మీరు చెప్తున్న అంశాలన్నీ కూడా మనం తీసుకున్నాము. ఈడీ కూడా దాదాపు మెన్షన్ చేసింది. కానీ ఫస్ట్ ఎమ్మెల్సీ కవితకు ఒక సాక్షిగా పిలిచారు, అంటే విట్నెస్ గా, ఆ తర్వాత సస్పెక్ట్, తర్వాత అక్యూజ్డ్ గా. ఇప్పుడు ఆమె సౌత్ లాబీలో చాలా కీలకమైన భూమిక పోషించారు అంటే దాన్ని ఈడీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కానీ ఫోన్లు కానీ టెక్నికల్ వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేశారు అని. కానీ ఎలా ప్రూవ్ చేస్తారు? రుజువు చేస్తారనే విషయం కూడా ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే. కానీ ఈడీ ఈ కేసు రంగంలోకి దిగిన తర్వాత, దాంతగా దిగిన తర్వాత వెంటనే టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ చిన్న ఆధారం కూడా పోకుండా మొత్తం ఆధారాలు కూడా కలెక్ట్ చేశారు. అందులో ముఖ్యంగా చూసినట్లయితే వాట్సాప్ చాట్, ఈ వాట్సాప్ చాట్ ప్రతి అంశం కూడా అటు మాగంటి రాఘవ, రామచంద్ర పిల్లై, గోరంట్ల బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, కవిత, ఎమ్మెల్సీ కవిత తో పాటుగా రామచంద్ర పిల్లలు మొత్తం 8 మందికి సంబంధించిన వాట్సాప్ చాట్ మొత్తం రిసీవ్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ చాట్ లో పూర్తి ఆధారం కూడా లగ్నం కావడం జరిగింది. దీంతో పాటుగా డబ్బులు హైదరాబాద్ నుంచి ఇటు ఢిల్లీ వరకు రావడం జరిగింది. ఆ డబ్బులు హవాల రూపంలో రావడం జరిగింది, మనీ లాండరింగ్ రూపంలో రావడం జరిగింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మొత్తంగా ఉండడం జరిగింది. ఏదైతే విజయనాయర్ కావచ్చు, లేకుంటే అభిషేక్ గోయినపల్లి కావచ్చు, రామచంద్ర పిల్లలు కావచ్చు, వీళ్ళంతా కూడా కోహినూర్ ఓటర్ల సమావేశం కావడం జరిగింది. కోహినూర్ ఓటర్ల సమావేశం సమయము ఏది, అప్పుడు ఎవరెవరు లోపల వీళ్ళు సమావేశం సంబంధించి సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా అటు ఈడీ అధికారులు అప్పటికీ కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు. దీంతో పాటు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఢిల్లీలో ఒక హవాల ఆపరేటర్ ద్వారా డబ్బులు మొత్తం కూడా ఆ పార్టీకి చేరినట్టుగా గుర్తించారు. అప్పుడు హవాల ఆపరేటర్ ఏదైతే ఒక మార్కెట్ లో ఢిల్లీలోని ఒక ఫేమస్ మార్కెట్ లో ఉన్న హవాల ఆపరేటర్ ద్వారా ఈ డబ్బుల్ని ఆపు వరకు చేరడం జరిగింది.